సో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరైనా ఒకరిద్దరు ఎలిజిబిలిటీ లేకుండా మిస్ అవ్వచ్చేమో కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు ఇంతవరకు మిస్ కాలేదు అలాగే ఎప్పటికప్పుడు అమ్మఒడి గాని హౌసింగ్ గాని లేదా పెళ్ళి పిల్లలు రేషన్ కార్డ్ సెపరేట్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన లబ్ధి కూడా ఎవరీ 6 మంత్స్ కి అన్ని కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇటు జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇస్తూ రావటం అనేది చూస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి కోత పెట్టకుండా ఎంత ఎక్కువ మంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్న మరి చిత్తశుద్ధితో జగన్ గారు ఉన్నారన్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ఏం విషయం దొరుకుతుందమ్మా దేని మీద వైఎస్ఆర్సీపీని తిడదామా అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్న సంతోషం వాళ్ళలో ఏ కోసానా లేదు ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే ఈ రోజు 10th క్లాస్ పరీక్షల్లో పిల్లలకి తక్కువ మంది ఉత్తీర్ణత వచ్చిందని దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం ఎంత దిగజారుడు రాజకీయాలు మీరు చూడండి ఈ దేశంలో మన రాష్ట్రం కన్నా తక్కువ ఉత్తీర్ణత కలిగిన 10th క్లాస్ రిజల్ట్స్ మనం వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ అక్కడెక్కడ కూడా ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిల్లలతో కూడా రాజకీయం చేయాలనుకున్నారు అలాగే జూమ్ మీటింగ్లు పెట్టి హైదరాబాద్లో కూర్చొని అటు రాజకీయాల్లో ఇటు మంగళగిరి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ గారు ఈరోజు ఫెయిల్ అయిన 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా పాయిజన్ చేయాలి వాళ్ళ మైండ్ అని చెప్పి మీటింగ్ పెట్టడమో మీరు చూశారు కానీ మహానాడులో తొడగొట్టి రండి చూసుకుందాం సవాల్ చేసిన ఈ పెద్ద మనుషులు జూమ్ కెమెరాలో జూమ్ మీటింగ్కి మన కొడాలి నాన్నగారు వంశీ గారు వస్తే ఎందుకు భయపడి పారిపోయారని నేను అడుగుతున్నాను మీ వేదికల మీద మీ పచ్చ ఛానల్లో మీ హైదరాబాద్ ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం కాదు మీకు మంచి అవకాశం దొరికింది జూమ్లో మీకు కొడాలి నాన్నగారు దొరికారు అలాగే వంశీ గారు దొరికారు నీకెప్పుడూ కూడా ఈ విధంగా దొరికే ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి జీవితంలో రాలేవు మీ నాన్న అసెంబ్లీకి రావాలంటే భయపడి పారిపోయిన పరిస్థితి అలాంటప్పుడు మేము తప్పు చేస్తుంటే మీరెందుకు జూమ్ మీటింగ్లో మా నాయకులను నిలదీసి మాట్లాడుండొచ్చు ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు మేము తప్పు చేస్తుంటే మీరు కడిగే అవకాశం వచ్చింది కానీ మేము తప్పు చేయలేదు మీరు ఏ విధంగా దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలు గమనించారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న టీచర్సే ఈరోజు ఉన్నారు కానీ కోవిడ్ వల్ల లేదా పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల ఈరోజు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో వాళ్ళకు కూడా సప్లిమెంట్ రాసే అవకాశం ఇచ్చాం ఈ సప్లిమెంట్లు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్సే ఇస్తాం ఆ పిల్లల భవిష్యత్తు పాడవకూడదని పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అది గమనించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి